ప్రభుత్వం ఎత్తిగారు అనుకోండి, నేను నేను టీఆర్ఎస్ నేతని, నేను మాజీ పార్లమెంట్ సభ్యుని, ఒక ప్రొఫెసర్ని, దాంతో పాటు నేను ఒక సామాన్య మనిషిగా మిమ్మల్ని వాళ్ళని అడుగుతున్నా అనుకోండి, ఏం ఏం చేస్తారు ఇప్పుడు, ఏమిస్తారు? మళ్ళం 3 సంవత్సరాలు ఉండేది మేమే కదా, ఇక్కడికి ప్రమాణం చేస్తామన్నారు, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేయగలిగారు, ప్రజలు ఏదో రకంగా మా మీదని అనుకోండి, మేమే సరిగా వాళ్ళకి సాయం చేయలేదు అనేది, లేదు మీరు మళ్ళీ చేయండి అని మాకు ఏదో రకంగా కనువిప్పు కలిగిందని అనుకుంటాం. దాన్ని తప్పకుండా సరిదిద్దుకునేటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారి మీద ఉంది, గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారి మీద ఉంది. మాలాంటి మేధావులు ఉన్నామళ్ళా, ప్రొఫెసర్లుగా ఉన్నాం, అందరూ ఉన్నాం, సాధ్యమైన దగ్గర ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తప్పకుండా మాట్లాడి చెప్తామమ్మా మేము.